సమాచారం తెలుసుకుందాం జూలై పదవ తేదీన వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు ముప్పై లక్షల వ్యయంతో సరళాసాగర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఒకటవ తేదీన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది అప్పటి నిజాం ప్రభుత్వ గవర్నరు దీన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జులై ఇరవై ఆరవ తేదీన రైతులకు మొదటిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నరసింగారావు కాలువలకు నీళ్లు వదిలారు పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై మూడు సంవత్సరాలలో భారీ వర్షాలు కురవటంతో సైఫన్లు దూకాయి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు శంకర సముద్రం చెరువు కట్ట తెగిపోవడంతో పాటు సరళాసాగర్ కట్ట వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన కట్టస్థానంలో అలుగు నిర్మాణం ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బైలలో వరుసగా సైఫన్లు దూకాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై ఒకట్లలోనూ సైఫన్లు దూకాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై మూడులలో సైఫన్లు దూకాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సైఫన్లు దూకాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన సరళాసాగర్ కట్ట బలహీనమై తెగిపోవటంతో లాంటి ప్రాజెక్టులోని అర టీఎంసీ నీరు వృధాగా పోయింది టన్నుల కొద్దీ చేపలు ఇసుకలో కూరుకుపోయి చనిపోయాయి ఆరు కోట్ల రూపాయలతో గండి పూడ్చి మరమ్మతులు నిర్వహించారు రెండు వేల ఇరవై అగస్టు పదహారున సరళాసాగర్ సైఫన్లు మరోసారి దూకాయి సైఫన్ అంటే గాలి పీడనం ఎత్తు ప్రాంతంలో ఉన్న నీటిని పైపు ద్వారా ఊపిరి లాగి వదిలితే పీడనం ద్వారా నీరు పంపింగ్ లేకుండానే కింద నుండి పైకి ప్రవహిస్తుంది ఇదే సైఫన్ పద్ధతి దీనిపై అధ్యయనం చేసిన రామకృష్ణరాజు అనే ఇంజనీరు సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్ను రూపొందించారు సరళాసాగర్లో పదిహేడు వుడ్ సైఫన్లు నాలుగు ప్రైమర్ సైఫన్లు ఉన్నాయి వరద పెరిగే కొద్దీ సైఫన్లు ఒక్కొక్కటి మొదలవుతాయి నాలుగు సైఫన్ల కంటే ఎక్కువ వరద వస్తే సరళాసాగర్ డ్యాం దెబ్బ తినకుండా అలుగు నిర్మించారు మొదట ఇది లేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన వరదకు సరళాసాగర్ కట్ట డ్యాంకు కుడివైపు పూర్తిగా కొట్టుకుపోయింది అప్పుడు అలుగు నిర్మించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి